నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు। ఈరోజు ఇక్కడ రెసిపీ బీన్స్తో। బీన్స్ అనగానే కొంతమంది ఇష్టపడరు, అలాగే వెజిటబుల్ బిర్యానీలోకి మాత్రమే వాడుతూ ఉంటారు కొంతమంది। కానీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అన్నమాట। మరి మసాలాలు అన్నీ పడినాయి కాబట్టి టేస్ట్ అయితే ఇంకా ఇంకా సూపర్గా ఉంటుంది। మరి ఎంత సూపర్ అనేది మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ కూడా మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి। మరి నేనేమి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను। ఈరోజైతే ఇక్కడ బీన్స్ కర్రీ, ఇదైతే రైస్లోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుందండి। ఇక్కడ నేను పావు కేజీ బీన్స్ తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటా ఒకటి, ఉల్లిపాయలు ఒకటి, వీటితో పాటుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను వీడియో చేస్తూ చెప్తాను। ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను। దీంట్లోకి తగినంతగా ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను నేను। ఇక్కడ మొత్తం ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసేసుకుంటున్నాను। తాలింపు గింజలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను। 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను। ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి 3 నుంచి 5 నిమిషాల పాటు వేగనిస్తున్నాను। అప్పుడే మనకి ఉల్లిపాయలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వేగిపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోతుంది। ఇక్కడ మూత పెట్టేస్తున్నాను, మూత పెట్టేసి ఉంచుతున్నాను। ఇక్కడ చూడండి, మూత తీస్తున్నాను, ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయినాయి ఇక్కడ। ఇప్పుడు ఇందులోకి పసుపు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను, పసుపుతో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను। ఇప్పుడు ఇందులోనే ముందుగా టమాటా వేస్తున్నాను। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీన్స్, సాల్ట్ కూడా కొంచెం వేసాను కాబట్టి బీన్స్కి సరిపడినంతగా ఇంకొంచెం కూడా యాడ్ చేస్తున్నాను। ఇక్కడ బీన్స్ కొంచెం మగ్గిపోవాలండి, మనకి మూత పెట్టేస్తున్నాను। ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను। 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీస్తున్నాను ఇక్కడ। బీన్స్ ఇంకొంచెం ఉడికిపోవాలండి మనకి। ఇప్పుడు ఇందులోనే శనగపిండి 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే ధనియాల పొడి 1 స్పూను, దీంతో పాటుగా హోమ్ మేడ్ గరం మసాలా 1/2 స్పూను, కారం 1.5 స్పూన్ వరకు, దీంతో పాటుగా ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను। ఈ మసాలాలన్నీ పట్టడం కోసం మూత కొంచెం సేపు పెట్టి ఉంచితే చాలు, ఆవిరికి చక్కగా బీన్స్ ముక్కలకి మసాలాలన్నీ పడతాయి। లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మూత పెట్టి ఉంచుతున్నాను। ఇప్పుడు ఇక్కడ మూత తీస్తున్నాను, దీంట్లోకి 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇక్కడ మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను। పది నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను నేను। చూడండి, ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలిపోయింది, గ్రేవీ అంతా కూడా క్రీమీగా వచ్చేసింది। రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా ఉంటే। ఇందులోకి స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెం కసూరి మేతిని ఇందులోకి వేసుకున్నాను। 1 నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను। ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। స్టవ్ ఆఫ్ చేశాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకో। ఇక్కడ చూడండి, బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది। మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి। అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.